తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఓటింగ్ సరళి దాదాపుగా అరవై ఆరు పాయింట్ మూడు శాతం పెరిగిన పరిస్థితి సో ఈ ఓటింగ్ పెరగడం అనేది ఏ పార్టీకి లాభం అంటారు ఏ పార్టీకి నష్టం అంటారు అంటే ఏం చెప్తారు అసలు ఇప్పుడు పార్టీకి లాభాలు నష్టాలు కన్నా ప్రజలలో అవేర్నెస్ పెరిగింది ఎంతో కొంత అంటే ఓటు వేయాలి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలా అని తర్వాత రాజకీయాల మీద ప్రజలు కొద్దిగా సునిశ్చితమైన పరిశీలన చేస్తూ ఉన్నారు ముందట్లాగా ఏదో ఎడ్డికి అన్నట్టుగా లేదు సోషల్ మీడియా ప్రభావం అనుకోండి తర్వాత ఇతరత్ర మీడియాల ద్వారా జరుగుతున్న ప్రచారాల్లో ప్రజలు ఎక్కువ మంది ఓటింగ్ టర్న్ అవుట్ అవుతున్నారు ఇందులో ఈ మహిళలు ముఖ్యంగా అంటే కొన్ని రకాలైనటువంటి వసతులు వస్తాయి తర్వాత ఓటు వేయకుంటే ఆ వసతులు పోతాయి అని కొంత భయభ్రాంతలకు గురి చేయడం ఇవన్నీ రకాలుగా జరిగినాయి కాకపోతే ఈసారి ఓటింగ్ సరళిని కనుక గమనిస్తే కొంత ప్ర ఈ ప్రతిపక్షాలకే ఎక్కువ ఉపయోగపడుతుందేమో ఈ ఓటింగ్ పెంచడం అనేది అనిపిస్తుంది అంటే మన రాష్ట్రానికి సంబంధించిన వరకు ఓకే ఇప్పుడు కిషన్ రెడ్డి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆయన ఏమంటున్నారంటే డబుల్ డీ ఖచ్చితంగా సాధిస్తాం దేశ రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొస్తాము ఏపీలో తెలంగాణలో కూడా డబుల్ డ్యూట్ సాధిస్తామని చెప్తున్నారు కిషన్ రెడ్డి అవును ఆయనే ఆశకి ఒక అంతు అంటే ఏం కనబడుతులేదు బట్ ఒకటి మాత్రం ఉంది ఏమంటే బీజేపీ హ్యాస్ కన్సిడరబుల్లీ ఇంక్రీజ్డ్ ఇట్స్ స్ట్రెంత్ అంటే దాని టాలీని పెంచింది అంటే ఓట్ల శాతం అయితే వాళ్ళకు గణనీయంగా పెరుగుతుంది అనే దాంట్లో నిర్వివాదాంశం అయితే వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి అనే దాన్ని బేరీజ్ వేయాలంటే ఎంత శాతం బీఆర్ఎస్ నుంచి ఓట్లు వాళ్ళకు టర్న్ అయినాయి ఎంత శాతం గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు టర్న్ అయినాయి కదా ఓట్లు అవి ఎంతకాలం ఎంత శాతం కాంగ్రెస్ తన ఆధీనంలో ఉంచుకోగలిగింది అనే దాని మీద ఆధారపడ్డది అయితే ఒకటి మాత్రం ఉంది దే విల్ పుట్ అప్ ఏ గుడ్ షో బీజేపీకి షో విల్ బీ ఫార్ బెటర్ వెన్ కంపేర్ టు అదర్స్ అంతవరకు అయితే కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మంత్రులలో కూడా ఓట్ టెన్షన్ అనేది ఎక్కువ పెరిగిన పరిస్థితి ఎందుకంటే నలుగురు కలిసినా కూడా తెలంగాణలో ఎవరు గెలుస్తారు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి అనే మాటలు తప్ప వేరే మాటలు లేని పరిస్థితి ఎట్లా చూస్తారండి అంటే సహజంగా మంత్రులు వాళ్ళని వాళ్ళే రెస్పాన్సిబుల్గా ట్రీట్ చేసుకోవాలా ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల ప్రణాళికలు సుపరిపాలన అనేటువంటి ఏదైతే ఒక ఎలక్షన్ మేనిఫెస్టో కాంగ్రెస్ ఇవ్వబడిందో ఆ మేనిఫెస్టోను అమలు చేయడంలో ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి అంశాల మీద ఎన్నడూ ఏ మంత్రి గొంతెత్తి మాట్లాడినవాడు కాదు ఏ మంత్రి కూడా రైతు బంధు విషయంలో మనం తొందరపడదాము అని మాట్లాడేది ఆర్ గ్యారెంటీల విషయంలో కూడా వాళ్ళు మాట్లాడుతుంది చాలా అసంబద్ధంగా ఉంది తర్వాత ఏ ప్రశ్నలైతే వాళ్ళు ఏ సందర్భంలో కన్సిడర్ చేయాలో అది చేయకుండా ఇప్పుడు బాధపడితే ఇప్పుడు భయపడితే లాభం లేదు ఆనాడు ఎప్పుడైతే పరిపాలనలోకి వచ్చిన మరుక్షణమే ఉన్నారా ఇప్పుడు జ్యోతిరావు పూలే భవన్ ప్రజాపాలన అని ఒక భవనం పెట్టినారు అక్కడ ఒక ఆర్భాటంగా ఒక ప్రా కార్యక్రమం స్టార్ట్ చేసినారు చేసిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఏ సమస్యలు సాల్వ్ అయినాయి అసలు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఎందుకు ప్రజలు పట్టం కట్టారు ఒకటి కాళేశ్వరం యొక్క అవినీతి రెండవది ధరణి వల్ల జరిగినటువంటి అన్యాయాలు తర్వాత విద్యార్థుల విషయంలోపడ అంటే నిరుద్యోగుల విషయంలోపడ కూడా అప్పటి ప్రభుత్వం వహించిన మెతక వైఖరి ఈ మూడిట్లలో అటర్ ఫ్లాపే కదా వాళ్ళు ఎప్పుడూ నోటిఫికేషన్లు ఇచ్చి ఎప్పుడో సెలెక్షన్స్ జరిపిన వాటికి ఎవరి పిల్లడికో వీళ్ళు పేరు పెట్టినారు తప్ప వీళ్ళు సొంతగా కన్నది లేదు పోషించేది లేదు కదా సో దానివల్ల ప్రజలలో అసంతృప్తి వస్తుందని మాలాంటి వాళ్ళ మొత్తుకుంటే ఏమన్నారు లేదు వీళ్ళు పార్టీలో ఉండి పార్టీకి నష్టం చేస్తున్నటువంటి పార్టీ ద్రోహులు అని కూడా ఒక రకంగా మాట్లాడడం సంబంధించి అట్లా మాట్లాడుతూ వచ్చినారు కానీ అసలు పార్టీ యొక్క యోగక్షేమాలు ఆలోచించి నో మనం ఒక ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడితే దాన్ని అమలు చేయడం మన బాధ్యత అవుతుంది దాన్ని విస్మరిస్తే ప్రజల ఆగ్రహానికి మనం గురవుతాం అని చెప్పినప్పుడు వాళ్ళు వింటే బాగుండేది అది వినకుండా ఎంతసేపు వాళ్ళు వాళ్ళ పిల్లలకు సీట్లు ఒక ఆయన ఆయన భార్యకు ఎంపీ టికెట్ కావాలని ఇంకొక ఆయన ఆయన ఇంకొవరికి కావాలని ఈ రకంగా వీళ్ళు దాదాపుగా ఎమ్మెల్యేలు కూడా శాసనసభ నియోజకవర్గాలలో ఎక్కడున్నారు చాలా తక్కువ నియోజకవర్గాలను పట్టుకొని ఉండి ప్రజల కష్టసుఖాల్లో ప్రజలతో పాటు అండగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఏవేర ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజల సంక్షేమం గురించి పట్టించుకున్నారో వాళ్ళకేం ఆందోళన లేదు ఎవరైతే ఈ హైదరాబాద్ నివాసస్థులు ఏ గ్రామాలలో తర్వాత జిల్లాలలో ఎమ్మెల్యేలై అంటే టెంపరీగా పార్ట్ టైమ్గా అక్కడికి పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాళ్ళ వల్ల సమస్యలు ఉన్నాయి అంటే ఎంపీ ఎన్నికలు కా బీజేపీ కాంగ్రెస్కి బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చింది అనుకోవచ్చా బలమైన ఫైట్ తప్పకుండా అదైతే కరెక్ట్ ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ దాదాపుగా రెండు కారణాల వల్ల ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపట్టలేదు ఒకటేమంటే ఈ బీజేపీ నుంచి తర్వాత బీఆర్ఎస్ నుంచి నాయకులను ఏదో రకంగా చెరబట్టి లేకపోతే వాళ్ళను లాలోచికి గురి చేసేసి వాళ్ళ పార్టీలను విడగొట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ఆ రెండు పార్టీలు కలిసి మూకుమ్మడిగా కాంగ్రెస్ మీద అటాక్ చేసినాయి